చాలా బాగా రాశారు అండ్ శ్యామ్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ముందుగా విచ్చేసిన దర్శకులు అన్న సంపదకి ఇందాక వచ్చి వెళ్ళిపోయిన మా బయ్య మారుతి గారికి మిగతా దర్శకులందరికీ అట్లాగే అన్న నాగవంశన్నకి మా స్టార్ బాయ్ సిద్ధు బాయ్కి మా డీజెటిల్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే మా అనుదీప్ కేవీ గారు అచ్చమైన జాతిరత్నం మీకు ప్రత్యేక స్వాగతం తెలియజేసుకుంటూ సార్ ఇంత మంచి చిత్రంలో ఒక మంచి పాటతో నన్ను భాగస్వాములుగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చిన్నబాబు గారికి నిర్మాత చిన్నబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి తెలియజేసుకోవాలి ఈ పాట మీరు రాయాలండి అని మరీ నాకు ఈ పాట అప్పగించారు ఈరోజు ఇప్పుడు కాసేపట్లో మన పాట రిలీజ్ కాబోతుంది ఈ పాటని అత్యద్భుతంగా కంపోజ్ చేసినటువంటి స్వీకర్ అగస్తి గారికి అట్లాగే ఎంతో శ్రావ్యంగా పాడినటువంటి అనురాగ్ కుల్కర్ణి గారికి నూతన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంశీ అన్నకి ఫస్ట్ నుంచి రాస్తున్న ప్రతి పాట హిట్ కావడం నాకు ఒక లక్గా భావిస్తూ అన్న ప్రతి సినిమాలో ఒక మంచి పాట ఇచ్చిన ప్రోత్సహిస్తున్నారు మీకు మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ ఈ పాట మీరు వింటారు చిన్న చిన్న పదాలతో అసమైన తెలుగు పాట రాయడం జరిగింది ఈ పాటని రాత్రి రెండు నలభై ఐదు కూడా వాయిస్ నోటు పెట్టి నమస్కారాలు పెట్టుకుంటూ నాతో ఎంతో అద్భుతంగా ఓపికగా రాయించుకున్న దర్శకులు రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరు ఎట్లాగో ఇప్పుడు వింటారు అందులో ఒక రెండు లైన్లు మీ పర్మిషన్తో వినిపించవచ్చా ఉండి ఉండి నీ మాటలు గుర్తుకొస్తే గుర్తుకొస్తే ఉన్న చోటనే ఉంటూ తరచు తరచు మనసు మరచిపోతే కొట్టి నీ ఊహలు పలకరిస్తే పులకరిస్తే వచ్చి వాలిపోవాలని త్వరగా త్వరగా తనువు పరుగులెత్తే అమ్మాడి గుమ్మాడి గుండె గువ పిల్ల కొత్తగా రెక్కలు విప్పుకుంటే సంపంగి పువ్వులు పెద సంపంగి పువ్వులు పెదవి పైన అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే అని ఒక సన్నివేశానికి నేను రాయడం జరిగింది అత్యద్భుతంగా పర్ఫామ్ చేసిన హీరో హీరోయిన్లకు అట్లాగే మంచి థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది మిగతా నటీనటులందరికీ అట్లాగే డిఓపి గారికి అందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనకు విజువల్స్ చూస్తే అంత అద్భుతంగా ఉన్నాయి సినిమా రిజల్ట్ కూడా రేపు అట్లాగే రాబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమగారు మోడర్న్ బుట్ట బొమ్మలా ఉన్నారు మీ డ్రెస్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈసారి నేను మీకు ఎక్కువసేపు మైకిస్తాను శ్యామ్ గారు నేను మొత్తం మీరు పాడినటువంటి పాట అంతా విన్నప్పటికీ నాకు ఒకటి మాత్రం ఎక్కువ రిజిస్టర్ అయింది డైరెక్టర్ గారు ఎందుకు టూ ఫార్టీ ఫైవ్కి రాత్రి మేల్కొని ఉన్నారు మీరు కూడా ఆ టైంలో ఎందుకు మీరు ఫోన్ ఆన్ చేసుకొని ఉన్నారు అని దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం ఇంకొక ఇంటర్వ్యూలో ఇంతసేపు వీళ్ళు మాట్లాడినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విజువల్ ఒకసారి ఇవాళ రిలీజ్ అవుతుంది బై ద వే సో లెట్స్ సీ ద బ్యూటిఫుల్ విజువల్ అండ్ సాంగ్ ప్లీజ్ అమ్మాడి గుమ్మాడి గుండె గుబ్బ పిల్ల కొత్తగా రెక్కలు విప్పుకుంటే సంపంగి పువ్వుల పెరవిప్పైన అల్ల బోన పోతి అల్లుకుందే పిల్లాడు పిల్లాడు వెళ్లే దారుల్లోన చల్లాని గాలుల పాట వింటే నువ్వేదో తీయని కబురు పంపినట్టు రోజు నాకెంతో హాయిగుందే